రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వ్యవహార శైలిని మాజీ మంత్రి తెదేపా సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుపట్టారు. అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మొదట పీపీఏలు, పోలవరం, ఆ తరువాత ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు, అగ్రివర్సిటీ బీసీ, ఏపీవీసీ చైర్మన్ల విషయంలో హైకోర్టుతో మందలింపులు, ఛానళ్లను నిషేధించే ట్రాయ్తో, కృష్ణ కిషోర్ మీద కక్ష సాధించే క్యాట్తో 6 నెలల్లోనే ఇన్ని అక్షింతలు అవసరమా? ఇక ప్రభువే ఆయనలో మార్పు తేవాలి అని ట్వీట్లో వ్యాఖ్యానించారు.